गोदावरी खनी जवाहरलाल नेहरू स्टेडियम लो तुमदो तेदी उदय पद गंटलकु नामिनेशन आशीर्वाद सभकु नियोजकवर्ग प्रजलंता तरलिवच्ची सभनु विजयवंतं चेयालनी रामगुंडम एम्मेल्ये बीआरएस पार्टी अभ्यर्थी कोरगंटि चंदर कोरारु। ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుధవారం మీడియాతో మాట్లాడుతూ 2018 లో మీ ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలిచిన నేను మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఐదేళ్ల కాలంలో నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేశానని ఉపాధి అవకాశాలకు కృషి చేశానని అన్నారు। అదే విధంగా మెడికల్ కళాశాల సబ్ రిజిస్టార్ కోర్టు భవన సదుపాయం లాంటి శాశ్వత మౌలిక వసతులను కల్పించాలని కోరారు। కరోనాతో 2 సంవత్సరాలు వృధాగా గడిచాయని మిగిలిన పదవి కాలంలో పేద మధ్యతరగతి ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందించానని ఆయన జిల్లా కేంద్రం కాకపోయినా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో రామగుండంలో మెడికల్ కళాశాల మంజూరు చేయించానని తెలిపారు। 50 సంవత్సరాలుగా హక్కు లేకుండా ఉన్న అంతర్గం మండలం పెద్దంపేట రాయిదండి గ్రామాల రైతులకు కుర్సు కమ్మిల భూములకు పట్టాలు ఇప్పించామని అదే విధంగా దశాబ్ద కాలంగా నిర్మాణానికి నోచుకొని వసంత నగర్ డేంజర్ జోన్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి రైల్వే శాఖ అటవీ శాఖ అనుమతులు ఉండి నిర్మాణాన్ని ప్రారంభించాను। సింగరేణి ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్న వారికి జీవో నంబర్ 58 59 76 ద్వారా పట్టాలు ఇప్పించడం జరిగిందన్నారు। అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడం జరిగిందన్నారు। అంతే కాకుండా తన సత్యమని విజయమ్మ పేరిట ఏర్పాటు చేసిన విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు ఆర్థిక స్వావలంబన కోసం శిక్షణను ఇప్పించానని ఆయన అన్నారు। శిక్షణ పొందిన వారికి జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఎన్టీపీసీ సిఎస్ఆర్ ద్వారా ఉచితంగా కుటుంబ శిక్షణలు అందించేశారని తెలిపారు। మున్సిపల్ కార్పొరేషన్లో విలీనమైన 8వ కాలనీ లింగాపూర్ గ్రామాలను తిరిగి గ్రామ పంచాయతీలో కొనసాగేలా చేశాను। గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ పరంగా 8వ కాలనీ పోతన కాలనీ మధ్య బ్రిడ్జిని ఏర్పాటు చేసి ప్రధాన రహదారులను అండర్ గ్రౌండ్ డ్రైనేజీలతో పునర్నిర్మించానని ఆయన తెలిపారు। యువతలకు ఉద్యోగ ఉపాధి కల్పన కోసం గోదావరి ఖనిలో ఐటీ పార్క్ అంతర్గంలో ఇండస్ట్రియల్ పార్కులకు రాష్ట్ర మంత్రి కేటీఆర్ తో శంకుస్థాపన చేయించామన్నారు। ముంబు ప్రాంతాల రక్షణ కోసం గోదావరి నదికి కరకట్ట నిర్మాణం మెడికల్ కళాశాలకు అనుబంధంగా నర్సింగ్ కళాశాల సింగరేణి అనుబంధ మైనింగ్ పాలిటెక్నిక్ మహిళా పోలీస్ స్టేషన్ తదితర అభివృద్ధి పనులను చేయాల్సి ఉందని అందుకోసం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఈ నెల 9వ తేదీన ఖనీ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఏర్పాటు చేసిన నామినేషన్ ఆశీర్వాద సభకు నియోజకవర్గ ప్రజలందరూ తరలివచ్చి నన్ను ఆశీర్వదించాలని బీఆర్ఎస్కు మద్దతుగా నిలిచి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించి మీకు సేవ చేసే అదృష్టాన్ని మరలా కలిగించాలని ఎమ్మెల్యే కోరారు। గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటి రామారావు అన్న గారి, అదే విధంగా కుప్పల ఈశ్వరన్న గారి ఆశీస్సులతో 2023 నవంబర్ 30 జరగబోయేటువంటి ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోటీ చేసేటువంటి గొప్ప అవకాశం, గొప్ప అవకాశాన్ని గౌరవ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అవకాశం కల్పించినటువంటి ఈ యొక్క సందర్భంగా రేపు 9వ తారీఖు నాడు నామినేషన్ను వేయబోతున్నటువంటి ఈ యొక్క సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి సకల జనులందరూ కూడా 2018 కష్టకాలంలో సంజీవిని ఇచ్చి నన్ను కాపాడినటువంటి ప్రతి ఒక్కరు కూడా రేపు 9వ తారీఖు జరగబోయేటువంటి నామినేషన్ మహోత్సవంలో పాల్గొనాలని, రావాలని హృదయపూర్వకంగా అందరినీ కూడా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను। 2018 జరిగినటువంటి ఎన్నికలలో రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి సకల జనులందరూ కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలిపి 26,000 మెజార్టీతోని 64,000 ఓట్లతో వేసినటువంటి ఆ సందర్భాన్ని ప్రజలందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా అన్ని పార్టీల నాయకులకు అందరికి కూడా, కార్యకర్తలందరికీ కూడా ఆ సందర్భాన్ని గుర్తు చేస్తూ ఆనాడు పార్టీల ఖచ్చితంగా జెండాల ఖచ్చితంగా ఉద్యమ కార్యాచరణను చేసినటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తుందని ఆత్మవిశ్వాసంతో ఉద్యమ కార్యాచరణలో పాల్గొన్న సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ఉద్యమ కార్యాచరణలో పాల్గొన్నారు, తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది। రాష్ట్రం ఏర్పడ్డటువంటి 2014 నుండి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ యొక్క దశాబ్ద కాలంలో
రామగుండం నియోజకవర్గం అత్యధిక వేగవంతంగా అభివృద్ధి పదంలో ముందుకు పోతున్నటువంటి ఈ యొక్క సందర్భంలో సుమారు 4500 కోట్ల వరకు నిధులను కేటాయించి అనేక అభివృద్ధి కార్యక్రమాలతోని ముందుకు పోతున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యం కొద్దీ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ సందర్భంగా నన్ను గెలిపించినటువంటి ఆశీర్వదించినటువంటి ప్రజలకు ఋణం తీర్చుకోవడం కోసం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కోరిన సందర్భంలో జిల్లా కేంద్రాల్లో పెట్టాల్సినటువంటి మెడికల్ కళాశాలను రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడం అనేది ఈ ప్రాంతంలో ఈ ప్రాంత ప్రజలు నన్ను గెలిపించి ఆశీర్వదించినటువంటి వల్ల రుణాన్ని తీర్చుకునేటువంటి దిశగా ఉచిత వైద్యాన్ని అందించేటువంటి కార్యచరణతో గత 5 ఏళ్ల కాలంలో సఫలీకృతమైన ప్రతి సందర్భంలో కూడా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి పలు సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి చర్చించి రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్మిక కర్షక కుటుంబాలకు న్యాయం చేయాలనేటువంటి సంకల్పం కొద్దీ 5 ఏళ్ల కాలం ప్రతి ప్రజా హితం కోసమే ప్రతి క్షణం కూడా కేటాయించి ప్రజల మధ్యలోనే ఉండడం జరిగింది. ఈ యొక్క సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో కరోనా వ్యాప్తి చెందిన సమయంలో కూడా 2.5 ఏళ్ల పాటు ప్రజల మధ్యలో ఉండి ప్రజల కష్టాలలో ఇబ్బందుల్లో పాల్పంచుకోవడం జరిగింది. రాబోయేటువంటి ఈ యొక్క ఎన్నికలలో ప్రజలందరికీ కూడా మా విజ్ఞప్తి 2.5 ఏళ్ళు కరోనాతో ఇబ్బంది పడ్డా కూడా ఎక్కడ కూడా నిధులకు కొరత లేకుండా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈ రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేసినాం. అయినా కూడా ఇంకా చేయాల్సింది చాలా ఉన్నది. అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. అనేక బాధలు ప్రజలందరూ కూడా ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యల నుంచి బాధల నుంచి విముక్తులు చేయాలంటే కేసీఆర్ గారి పరిపాలననే ఈ యొక్క రామగుండానికి శ్రీరామ రక్ష. బీఆర్ఎస్ పార్టీ పరిపాలననే రామగుండానికి శ్రీరామ రక్ష. కాబట్టి రాబోయేటువంటి ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీని రామగుండం నియోజకవర్గంలో అఖండమైనటువంటి మెజారిటీతోని గెలిపించాలని ప్రజలందరికీ కూడా మరి ఒకసారి విజ్ఞప్తి చేస్తూ దయచేసి రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి సకల జనులు అందరూ కూడా ఉద్యమ కార్యచరణలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నామినేషన్ మహోత్సవంలో పాల్గొనాలని ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం. ఈ విలేకరుల సమావేశంలో రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిబెల్లి అభిషేక్ రావు, బీఆర్ఎస్ రామగుండం అసెంబ్లీ ఇన్ఛార్జి నారదాసు లక్ష్మణ్ రావు, బీఆర్ఎస్ నాయకులు కౌశిక్ హరి, ఇక నడిబెల్లి మాదాసు, రామ్మూర్తి, మురళీధర్రావు, చిన్న రాజేశం, మూల విజయారెడ్డి, తోడేటి శంకర్ గౌడ్, మండర్ రమేష్ గౌడ్, పిల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.